jajakan. Jajakan. ఎంత ఒక లీటర్ చా సింగిల్ ఎండా సిరాకన డబుల్ వేసుకోండి డబ్బులు లేవుగా ఆ మనలో మనకు డబ్బులు ఏముందండి ఒరే ఓ లీటర్కి బిల్ రే ఆ నువ్వు రెండు వేసారు నేను చూసాను నీకు కూడా రెండు ఏమంటావా మనకు కావాల్సిన లేడీస్ రా ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది ఫుల్ ట్యాంక్ కొడితే వారం రోజుల దాకా రాదు డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేది ఏంటండి ఈ మధ్యన రావట్లేదు నన్ను మర్చిపోయారా భలే వారే మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు మరి నిన్న గుర్తురాలదా నిన్న జూకి వెళ్ళలేదుగా పర్సనల్ ఒరే వెంకట్ ఒరే వెంకట్ గారు వచ్చారు రా ఒరే రండి అందరూ రండి వెంకట్ గారు వచ్చాడు ఓయ్ తప్పకా ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలే ఏ ఎందుకు రాలే తిడతావు సర్లేరా దీనికి నాకు అలవాటు అయిపోయింది కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైంది రా దొబ్బింది రాగండ్రా ఏంట్రా ఇది మిస్ అయిపోయిందిరా మిస్ అయిపోయింది అంత అందంగా ఉంటుంది ఏంట్రా మెల్లగా అంటావేంట్రా ఎవడికని పుణ్యం కట్టుకున్నాడు గాని ఏ బాబోయ్ దేవకన్యరా బాబు బాయ్ రెండు లీటర్లు కొట్టు ఐదు నిమిషాలు ఆగవయ్యా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఆ అమ్మాయి ఊరు పేరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు కుదరలేదురా అదేలా కుదరలేదా చెక్కబట్టిన చేస్తావు కూర్చుని అదే అర్థం కావట్లేదు ఇంకేంటి అర్థమైంది ఆవకాయ మర్చిపోయి ఇంక దొరకదా అలా డిస్కరేజ్ చేస్తావేంటి ఎన్కరేజ్ చేయాలి చూడు బాబు సలీం వెంకట్ అలా కాదులే నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా చూడడానికి డైనమిక్ గా ఉన్నావు ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు అది ఇదిగో చూడు మిస్ అయిందని నీరస పడకూడదు వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకదంటూ ఏం లేదు తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను వరంగల్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా వరంగల్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారా తెలుసా ఏమంటారు నిమ్మకాయలనే అంటారు మరి అదే ఎక్స్ట్రా అంటే రెండు కొట్టు కొడతాంలే బాబు ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకదంటూ ఏదీ లేదు నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా మాకు మాత్రం నచ్చిందండి అడ్జస్ట్ అవట్లా ఎంత అయింది 68 ఎంత 68 60 ఉంది చిల్లర ఉంచుకో థ్యాంక్స్ ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లర ఉంచుకోమంటాడండి ఉరాయ్ ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా వర్షం వచ్చే ముందు నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది నేను చెప్తా ఏం చెప్తా సాయంత్రం టీవీలో 7 గంటలకు ఏమొస్తుంది జీవన రోగాలని సీరియల్ వస్తుంది దాని తర్వాత తలనొప్పి వస్తుంది దాని తర్వాత వార్తలు వస్తాయి దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది అదేమో చెప్తారు గాలికి అన్నారు ఆడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు 9848032919 ఇది నా సెల్ నెంబర్ గాలి గన్నారావు ఇది నా పేరు ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుకుంటారే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా అది మీరు అర్థం చేసుకుంటే మంచిది తర్వాత ఫోన్ చేయండి ఓకే క్యాచ్ సార్ సార్ కుంపం మునిగింది మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు ఇప్పుడు ఎలా సార్ కొత్తగా వచ్చావు కదా మన సంగతి నీకు తెలిసేట్లేదు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా ఒక వేలు పట్టుకో చూపుడు వేలు వర్షం రాదు పో ఎస్ సార్ మీకు ఫోన్ ఎవరయ్యా మీ ఫ్యాన్ ఓ గాలి గన్నారావు స్పీకింగ్ గంధ జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విరిగడి తీసిపోయిందమ్మా నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తుంది ఇప్పట్లో రాదయ్యా యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగ్గా చెప్పా రాక 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు మరి చల్లటి బీర్ వేసుకోవచ్చా నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా చాలా చిక్కు ప్రశ్న అయ్యా ఒక నిమిషం ఉండు ఒక వేలు పెట్టుకో వేలు పెట్టుకో వస్తుందయ్యా 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా 100% వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు బాబు ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కోనా అడుకా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు నాటావు బాబు ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనమా యా లవ్ సీడ్స్ ఫోన్ పెట్టా ఒరే 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా విన్నా అలాగే ఉంటది గాలి గన్నారావు స్పీకింగ్ వర్షం ఎక్కడా వర్షం స్టాక్ లేదు బాబు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా యదవా సన్నాసి దద్దమ్మ యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్లే
దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48:06 వర్షం వస్తుందని చెప్పావు కదరా. నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళం కాదు. అఫ్కోర్స్ నా పెళ్ళం పిలిచినా రాదనుకో. మరెవడ పిలిస్తే వస్తుందా? ఎవరు వర్షమా పెళ్ళమా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్? ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్మాక్స్ బాబు. కొత్త కొత్త దుడ్లు వెతికి పెరిగి చూస్తున్నావు. నువ్వు ఆ ఫోన్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా ఫోన్ పెట్ట. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదే. అచ్చు బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్దే. ఉరే వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుంది ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. ఇప్పుడు నా టెన్షన్ వచ్చేది, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం మూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పండి, ఎలా తెలుస్తుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటుంది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. డబ్బుదే ఉందరా ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయే అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. ఒరే వాటర్, ఒరే వాటర్ ఎవరా వీడికి ఇవ్వ. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గరైపోతున్నారు రా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కాదండ్రా. ఊరే లంగారా గడు. మీ నాన్న ఎక్కడ? ఏంటి సలీం, పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు? ఏంటి రంగారావు గారు, సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టేదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీదయ్యే సార్. అదే అమ్మాయిలు ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటం కాడు. నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రా అంటే, నాకు నీ ఫేస్ నచ్చలేదు సలీం. బండి స్టార్ట్ అవ్వట్లేదు కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడిచేతి ఐ ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది, కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు, లక్ రివర్స్ అవుద్ది. తీసే తీసే. ప్రేమ అంత మాత్రం ఉన్నాళ్ళే, కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోద్ది. బాయ్. ఈడనార్కలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు. నువ్వు కాబట్టి కొట్టొందిలే చూడాలి, నేనైతే కైమా కొట్టేద్దిన రే. కడపరా మాది రాయలసీమ పులి, ఒరే రాడు తీర ఎరగదీసేస్తున్నా. ఇదిగోరా రాడ్డు, ఎరగదీ.
ఇవాళ గురువారం కదా హా సాయిబాబు ఒప్పుకోడా. హాయ్ బాగున్నారా? రాత్రి నాకు భలే కలొచ్చిందండి. మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కలొచ్చింది. కాకపోతే శోభను మాత్రం మనకు అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్ళి అవదులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చింది? పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పెడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికే పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా బయట కూర్చుందాం అన్నాను. ఆగు ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చొని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనా బాబు, కూర్చో. ఈ మగాడు నిన్ను నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. చీ, ఇది బాగుంది కదా. ఎంతో శక్తివంతమైన గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్ భూమిపై యుద్ధం ప్రకటించారా? ఈ ప్రశ్న వినగానే నరాల్లో వణుకు పుడుతుంది కదా. అవును, కాస్త కంగారుగానే ఉంటుంది. మరి ఏలియన్స్ భూమి మీద నివసిస్తున్నారా? వారు భూమి మీద తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గ్రహాంతరవాసుల ఉనికిపై పరిశోధనలు ముమ్మరమవుతున్న నేపథ్యంలో అమెరికన్ ఎన్ఎస్ఏ మాజీ